సో జాబ్స్ లేవు జాబ్స్ లేవు అంటూ ఉంటారు. సో జాబ్స్ వచ్చే దగ్గర వస్తానే ఉన్నాయి. సో ఈ రోజు ఏంటి అంటే బీసీఏ గ్రాడ్యుయేట్ చేసి 2021 లో చాలా మంది అనుకుంటారు, చాలా మంది రెగ్యులర్ గా నేను ఇంత గ్యాప్ వచ్చింది, నేను కెరియర్ స్టార్ట్ చేయొచ్చా, ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ప్రాపర్ గా చెప్పింది చెప్పినట్టు ప్రాజెక్ట్స్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేది డెఫినెట్లీ జాబ్ వచ్చిన వాళ్ళ మాటల్లోనే మనం ఒకసారి విందాం. సో విశాలి కార్తిక్ ఒక్కసారి చూడండి అసలు ఆమె ఏమంటుందో, ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎలా హెల్ప్ చేసాయో. సో షీజే స్టూడెంట్ ఆఫ్ 360 డిజిట్ ఎంజీ అండ్ ఆల్సో అక్కడ జాబ్ కూడా తను అక్వైర్ చేసింది. సో మంచి కంపెనీలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సెషన్ ఆల్ టాక్ టు స్టోరీస్. టుడే వి హావ్ విత్ us ఫ్రెండ్. సో యాక్చువల్లీ భరణి కుమార్ సార్, సీఈఓ ఆఫ్ ద 360 డిజిట్ ఎంజీ అండ్ ఆల్సో మల్టిపుల్ ఏఐ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ట్రైన్ త్రూ us అండ్ ఆల్సో గాట్ ప్లేస్డ్ ఇన్ one of the companies where I worked in the past, right? యాక్చువల్లీ సార్ వర్క్ చేసిన కంపెనీస్ వన్ ఆఫ్ ద కంపెనీస్ ఐటీసీ ఇన్ఫోటెక్లో వాళ్ళ స్టూడెంట్కి కూడా జాబ్ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ భరణి సారు చాలా వరకు ఏదైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో ఫైనల్ రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ కానీ ట్రైన్ చేసేది పర్సనల్గా భరణి సార్ చేస్తుంటారు. మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు డైరెక్ట్ సీఈఓని. హాయ్ విశాలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ టైం. ఇట్స్ ఐ యామ్ హానర్డ్ ఫర్ దిస్ టైం. And how did you get into this field of data science? Can you throw some light? So, sir, I have completed my graduation in computer applications, BCA, 2021. So later after this, I became a new mom immediately after graduation. So I was doing my work from home, take care, doing a full-time parenting. So actually, graduate అయిపోయిన వెంటనే తను న్యూ మామ్ అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ. But it was always like I wanted to get into a bigger organization, get into a good job. It was like a dream job for me and I was always inspired by the idea of data science. So ikkada oka vishayam manam maatladukovali. So we talking about parenting. ఒక చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేయడము ఎంత కష్టమో ప్రతి పేరెంట్స్కి తెలుసు. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అయితే ఇప్పుడున్న కిడ్స్ ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా షీ క్రాక్డ్ ఇట్. యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ చాలామందికి ఇన్స్పిరేషన్ విశాల్ కార్తిక్ లాంటి వాళ్ళు, ఎందుకంటే ఈరోజు అందరూ జాబ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తూ ఉంటారు, ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉంటారు. నాకు పండగలు వచ్చినాయి, నాకు ఫెస్టివల్స్ వచ్చినాయి, లేకపోతే ఇంకొకటి జరుగుతూ ఉందని చెప్పి ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సో ఎలాంటి ఎక్స్క్యూజెస్ పెట్టుకోకుండా ఒక చిన్న కిడ్ని పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా వర్క్ చేసి జాబ్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. So I wanted to get certified professionally in a very good place where I get recognized, where I get to learn everything well. So that is when I found 360 Digit MG. And then I just joined. I didn't have a second thought because people who gave counseling about what data science is explained everything. I just joined without any second thought and the trainers were really good. So that's how I got into data science actually. Wonderful. So you already had computer science background, right? At BC. Yes. But then you are now a parent as well, right? Yeah. So it would have been very difficult for you to cope up, but yet you cracked it. Yes. So it's all about perseverance is what I feel. So yes. For our friends, can you, and you have also worked on a few projects, I believe, the real world projects that we yes. provide. Yes, yes. సో ఇక్కడ ఒక పాయింట్ మనం నోటీస్ చేయాలి, ప్రాజెక్ట్స్. సో తను క్రాక్ చేసేటప్పుడు అంటే జాబ్ ఎందుకు త్వరగా వచ్చింది అంటే, సో ఇక్కడ డేటా సైన్స్లో ఏదైతే ఇస్తున్న ప్రాజెక్ట్స్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది తను కంప్లీట్ చేసింది. ఓకే, అండ్ కంప్లీట్ చేసింది కొన్ని ఇంటర్నేషనల్ జర్నల్లో కూడా పబ్లిష్ అయ్యాము ప్రాజెక్ట్స్ అనేవి. సో హౌ డిడ్ దట్ హెల్ప్ యూ విశాలి ఇన్ క్రాకింగ్ ది ఇంటర్? కెన్ యు త్రో సమ్ లైట్ ఆన్ దట్? Yes, sir. So, the moment I started doing my course, first few days it was so excited because I was getting to learn new things. Then later it was like it's not my cup of tea and it was like a downtime. And then I bounced back with all a trainer's reassurance. And then after completing my course successfully with all the assignments given by Institute, I got this opportunity to work in live project offered from 360. So 360 డిజిట్ ఎంజీలో ఆఫర్ చేసే లైవ్ ప్రాజెక్ట్స్ నేను వర్క్ చేశాను అని చాలా క్లియర్గా చెప్తుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ లైవ్ ప్రాజెక్ట్స్ కంటే ముందు ఖచ్చితంగా కొన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు వర్క్ చేస్తారు, ఎందుకంటే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ పర్సన్ తీసుకెళ్ళి లైవ్ ప్రాజెక్టులు కూర్చోబెట్టలేరు.
That is not going to happen anywhere. This live project was a life changer for me because everything I applied practically, I got to understanding about how to work in the end-to-end project. What is the each process to work in a business level project? And mentors were very supporting to me in this point of view because when I started doing my first project, it was very complicated for me to understand, meet the deadlines. But overall, it was a very good experience. And the project is the one which helped me get into a job, honestly, because I also worked in a research paper for my very first project. So that's the one which helped me get into a job because interview was very happy when I told I worked in a research paper and he was like, completely like, okay, then I have no other questions for you. Wow. Wow. So nice. You know, all these things are extremely motivating. Yeah. You know, that you truly differentiated your profile from the other profiles, I believe. Right? The moment you said that your project details got published on international journal, then not many people will have anything to say. So basically ఏంటి అంటే ప్రాజెక్ట్ చేయడమే కాదు చాలా సిన్సియర్గా చేసింది. సో రీసెర్చ్ పేపర్లో చేసిన ప్రాజెక్ట్ అనేది ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది. సో వాట్ మేక్స్ యూ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్స్? ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. యూ నీడ్ టు డూ సమ్ మోర్. ఇంకా బాగా మనం కష్టపడాలి. అండ్ ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనే పాయింట్ అనేది, రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది అస్సలు మర్చిపోవద్దు. ఎస్, ఇది అయితే చాలా క్లారిటీగా పెట్టుకోండి ప్రాపర్గా ఇక్కడ ఈ మొత్తం కంటెక్స్ట్లో కూడా. సో ఒక సక్సెస్ స్టోరీ మనం చూస్తూ ఉన్నాము. అండ్ సక్సెస్ఫుల్గా మనము డేటా సైన్స్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నా చూసి మనం ప్రాపర్గా ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా కొన్ని పాజిటివ్స్ ఉండొచ్చు. అండ్ అంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ జాబ్ వస్తుంది అంటే అది నాట్ పాసిబుల్. ఎందుకంటే ఈ మనం ఎంత కష్టపడుతున్నాం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనే విషయం అసలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. సో టేక్ రైట్ డెసిషన్. సో దేర్ ఆర్ మెనీ జాబ్స్, కష్టపడండి, జాబ్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.